नमस्ते अंडी, नेनु ओक ब्लौज कटिंग चेप्पबोतुन्नानु। इदि एग्जामिनेशन मोडल गा चेप्पुचुन्नानु। ई मोडल एवरिकी एक्कुवगा तेलियदनि अनुकुंटुन्नानु नेनु, अंदुकनि ई मोडल गा चेप्पुचुन्नानु। दन्नि फालो अवुतारनि चेप्तुन्नानु। नेनु चेप्पबो पद्धति ई पेपर मीद रासानु। क्लात्नि ई विधंगा मुंदु मनसुकोवालि। ఈ జాయింట్ భాగాలు మన వైపు వచ్చినట్టు చూసుకొని పెట్టుకోవాలి। పేపర్ని మనం కొలతల ప్రకారంగా 4-10 ఇంచులు వచ్చినట్టు మనం చూసుకున్నాము। 10 ఇంచులు ఇక్కడ కొలత పెట్టుకొని ఇలాగా డ్రాఫ్ట్ తీసుకోవాలి। డ్రాఫ్ట్ తీసుకున్నాను, ఈ విధంగా డ్రాఫ్ట్ తీసుకున్నాను। ఇలాగా పేపర్ని కట్ చేసాము। చేతులకి కూడా అలా చేతులు కూడా బాగా తీసుకొని చేతులు కూడా సక్లాత్ కట్ చేసాము। నీలికిలగా డ్రాఫ్ట్ పేపర్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా తీసుకున్నాము। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను, ఇందాక బ్యాక్ పార్ట్ చూపించాను। ఈ పేపర్ కటింగ్ చేసుకున్న ఈ పేపర్ ని క్లాత్ మీద క్రాస్ గా వేసుకొని కటింగ్ చేసుకోవాలి। ఇలాగా మోడల్ తీసుకొని దీనిని విధంగా మనం క్లాత్ కదలకుండా జాగ్రత్తగా పట్టుకొని కట్ చేయవలెను। ఈ క్లాత్ మీద మనం డాట్స్ ఏమి డిజైన్లు చూపించాను పేపర్లోని, ఆ డిజైన్లు వచ్చినట్లుగా మనం ఈ పేపర్ మీద ఈ కట్టింగ్లన్నీ పెట్టుకోవాలి। డాట్స్ ఏమి పెట్టుకోవాలి, డాట్స్ ఏమి పెట్టుకొని కుట్టుకోవాలి। ఇలాగా జాయింట్గా ఇలా కుట్టాలి, ఇలా కుట్టుకోవాలి। ఇది హ్యాండ్స్కి తీసుకోవడానికి క్లాత్ని 4 మడతల మీద వేసుకోవాలి। వేసుకొని పొడవు ఇది లూజ్ ఇది పెట్టుకోవాలి। మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవుకి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి। కుట్లకి పోతాయని 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి। లూజ్కి 1 ఇంచు ఎక్కువగా తీసుకోవాలి। తీసుకొని ఇంకా ఈ మోడల్గా ఇలా ఈ మోడల్గా వస్తుంది కటింగ్ తీసుకోవాలి। ఇలా చేసుకొని ఇలా తీసుకోవాలి। దీన్ని నేను 1 ఇంచు లూజ్ మనకు కావాల్సినంత లూజ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి। ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులు లోతు తీసుకోవాలి। దీన్ని ఇలా తీసుకొని కట్ చేస్తాం। తీసుకొని కట్ చేసి రెండు పార్ట్లకి ముందు భాగాలకి లోతు కోసం మరో 2 ఇంచులు కట్ చేస్తాం। ఇది చేతులకి షేప్కి కూడా అలాగే కిందనే షేప్ ఈ బ్లౌజ్కి కిందనే అతుకుతాం కదా, షేప్కి కూడా పొడవు ఆ షేప్ ఎంత కావాలంటే అంత మనం ఎంత ఇంచి ఛాతీ ఎంత తీసుకున్నామో అందులో 1 ఇంచి తగ్గించి ఇక్కడ డాటికి పోతుంది కనుక 1 ఇంచి తగ్గించేసి అంత పొడవు తీసుకోవాలి। దానికి వెడల్పు ముందుకి 3 ఇంచులు వెనక్కి 2 ఇంచులు పెట్టుకొని ఈ మోడల్గా కట్ చేసుకోవాలి। మీకు నేను నోట్స్లోని ప్రక్క మెడ అంటే చెప్పాను, ప్రక్క మెడ అంటే ఇక్కడ నుండి తీసుకుంటాము, భుజము అంటే ఇక్కడ నుండి తీసుకోవాలి, చంక అంటే ఇక్కడ నుండి 6 ఇంచులు, మెడ అంటే ఇక్కడ నుంచి ఇలాగా ముందు మెడ 6 ఇంచులు వెనక మెడ 7 ఇంచులు అని చెప్పాను। ముందు మెడ ఒకసారి క్లాత్ వేరేగా తీసాం కదా, దీనికి ముందు మెడ అంటాము। దీని 6 ఇంచులు దీనికి 7 ఇంచులు తీసుకోవాలి। దీనికి షేప్కి పెట్టాను మీకు, అందులో అన్ని కొలతలు రాశాను। షేప్కి ఇక్కడ నుంచి ఇక్కడ 2.5, ఈ పైకి 2 ఇంచులు, ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచు, ఈ క్రాస్ మోడల్ రావడం కోసం 1.5 ఇంచు మెడ దగ్గర నుంచి ఇక్కడ 1.5 ఇంచు తీసుకుంటాం। తీసుకొని ఇలా షేప్ ఇస్తాం, ఇలా షేప్ ఇచ్చి ఇలా ఈ మోడల్గా కట్ చేస్తాం। దీని తర్వాత షేప్ ముక్కలు వేసి చూపించాను కదా, షేప్ ముక్కలు ఆ షేప్ ముక్కలు దీని మీద అతుకుతాం,
అదే